వెల్కమ్ బ్యాక్ టు హానెస్ట్ కంటెంట్ ఈ వీడియోలో మనం కలియుగం పట్టణంలో మూవీ రివ్యూ చూడబోతున్నాం ద విశ్వ కార్తికేయ అండ్ అనీష్ కురువిల్ల మెయిన్ లెట్స్ గా యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై రమాకాంత్ రెడ్డి ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో లో అవైలబుల్ గా ఉంది ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే స్టోరీ మొత్తం కూడా నంద్యాలలో జరుగుతుంటుంది అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది అందులో ఇద్దరు ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు అంటే ఒకేలా కనిపిస్తారు కదా అలా ఉంటారు ఒక ఇద్దరు అబ్బాయిలు అందులో ఏంటంటే బ్లడ్ చూసినా సరే కొంచెం ఆనందంగా ఫీల్ అవడం అలాంటివి చేస్తుంటారు సైకోటిక్గా ఉంటారు సో ఏం చేస్తారంటే ఆ అబ్బాయిని మాత్రం మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్ళి ఉంచేస్తారు అలాగ ఒక సెవెన్ ఇయర్స్ గడిచిపోతుంది ఇద్దరు పెద్దోళ్ళు అవుతారు అదే టైంలో ఏమవుతుంది పెద్ద అయ్యే టైంలోనే ఏమవుతుందంటే అదే నంద్యాలలో చాలా క్రైమ్స్ అన్నవి పెరిగిపోతాయి అనమాట రేప్ కేసెస్ అని మర్డర్ కేసెస్ అని చాలా పెరిగిపోతాయి సో దానికోసం ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు దాని తర్వాత ఏమైంది అన్నది మీకు స్టోరీ మూవీ టోటల్ గా టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంది ఇందులో ఫస్ట్ ఆఫ్ బాగుందా సెకండ్ ఆఫ్ బాగుందా అంటే సరే ఫస్ట్ ఆఫ్ లో ఏంటంటే చాలా డిఫరెంట్ ఫస్ట్ స్టార్టింగ్ బాగుంటుంది ఒక ట్వంటీ మినిట్స్ అలాగా దాని తర్వాత కూడా ఏంటంటే ఇంటర్వెల్ లో ఒక ఇష్యూ చూపిస్తారు అది కూడా బాగుంటుంది అలానే సెకండ్ ఆఫ్ అయితే ఇంకా ఫుల్ ఆఫ్ ట్విస్ట్ 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 అలాగే ఉంటుంది అనమాట సెకండ్ ఆఫ్ మొత్తం సో ఫస్ట్ ఆఫ్ బాగుందా లేదా సెకండ్ ఆఫ్ బాగుందా అంటే రెండు కూడా కాస్త ఎంగేజింగ్ గా ఉంది చెప్పాలి మూవీ చూడచ్చా అంటే మెయిన్గా ఏంటంటే ఇందులోని చాలా సైకోసైటిసన్ థింగ్స్ అన్ని చూపిస్తూ ఉంటారు మూవీ స్టార్టింగ్లోనే ఈ ట్విన్స్కి ఉన్న ఇష్యూని బ్లడ్ బ్లడ్ బాత్ అలా చేసినట్టు అక్కడ చూపిస్తారు పోనీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే సైకో ఒక్కడే ఉంటారు అనుకుంటే ఆ నంద్యాలలో వీళ్ళు చూపించే క్యారెక్టర్స్ ఏంటంటే ఒక పది పదిహేను మంది సైకోలే ఉన్నారు వాళ్ళే తిరుగుతున్నారు అన్నట్టు చూపిస్తారు అనమాట అది కొంచెం ప్యాథటిక్గా అనిపించింది నాకైతే అండ్ హీరోయిన్ కూడా ఒక విధంగా అలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది క్రైన్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతుంది అండ్ హీరో హీరో కూడా క్రైమ్లోనే ఇన్వాల్వ్ అవుతాడు అసలు యాక్చువల్లీ ఈ మూవీకి హీరో అనేవాడే లేడని చెప్పాలి ఎందుకంటే ఒక సెకండ్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత టూ క్యారెక్టర్స్ కూడా కొంచెం గా అనిపిస్తున్నట్టే ఉంటుందన్నమాట సో దానివల్ల అది కూడా లేదు సో ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ అంటే మాత్రము పోలీస్ ఆఫీసర్గా ఎవరైతే ఒక ఆవిడ వస్తారో ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అలానే కొంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా ఓకే హీరో ఎవరో తెలియదు అంటే ఎమోషన్ అవన్నీ చూపిస్తున్నారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయ్యే విధంగా లేదని నాకు అనిపించింది అలానే హీరోయిన్ కూడా పర్లేదు ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ బాగానే చేసింది ఇది నేను డైరెక్టెడ్ బై రమాకాంత్ రెడ్డి అండ్ ఈ మూవీ ఏంటంటే ఫుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది ఆ విధంగా స్క్రీన్ ప్లే అండ్ ఆ ట్విస్ట్ టర్న్ డైరెక్షన్ అంతా ఓకే కాకపోతే ప్రతి దగ్గర స్లో మోషన్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ మొత్తం స్లో మోషన్లోనే వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది వస్తుంది ఇది టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ అలా ఉందనుకోండి మూవీ ఈజీగా థర్టీ మినిట్స్ కట్ వచ్చి ఆ స్లో మోషన్ కానీ తీసేస్తే అలా కానీ ట్రై చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేదేమో ఎందుకంటే ఇంకా ఒక చిన్న స్లో మోషన్ స్లో మోషన్ స్లో మోషన్ మీద వెళ్ళడం వల్ల ఏంటంటే ఆ ఇంట్రెస్టింగ్ ఉండాల్సింది కూడా అంతగా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతుంది అండ్ రీసెంట్గా వచ్చిన ఇంకొక మూవీ మా ఊరి పొలిమేర టూ వచ్చింది కదా పొలిమేర పార్ట్ టూ అందులో కూడా అందరికీ ఉన్న ఇష్యూ ఏంటంటే సెకండ్ ఫ్లో బోల్డ్ అండ్ ట్విస్ట్లు ఉన్నాయి దానివల్ల ఏంటంటే గేరు పట్టుకునే ట్విస్ట్ లానే ఉంది అని కొంచెం చిరాకేసింది కొంతమందికి సో ఈ మూవీలో కూడా అదే అనమాట ఇంకా సెకండ్ ఆఫ్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఒక ఇదా ఒక ఇది కాదు ఒక ఇది అలా అని చెప్పి ప్రతిసారి మారిపోతూ ఉంటుంది అనమాట సెకండ్ ఆఫ్ సో నాకేమనిపించింది అంటే ట్విస్ట్లు బాగున్నాయి ఇది కూడా ఓకే బట్ ఆ స్లో మోషన్ అన్నది అవాయిడ్ చేసి ఉంటే ఇంకా డైరెక్షన్ బెటర్గా ఉండేది అనిపించింది నాకు ఎలా అనిపించింది అంటే ఏదో చిన్న మూవీ వచ్చింది సరే చూద్దామని చెప్పి టైంపాస్ పెట్టాను పెట్టిన తర్వాత స్టార్టింగ్ మనకు ఓపెనింగ్లోనే హరే రామ్ మూవీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ అదే కాన్సెప్ట్లో వెళ్ళింది దాని తర్వాత మళ్ళీ ఒక ట్విస్ట్ వచ్చింది అది బాగానే ఉంది అనిపించింది ఇంకా దాని తర్వాత చూసినట్లయితే మొత్తం ట్విస్ట్ మీద ట్విస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్నీ అలా వెళ్తూనే ఉన్నాయి నాకైతే ఈ స్లో మోషన్ అన్నది అవాయిడ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది అండ్ డెఫినెట్లీ ఇది ఒక లో బడ్జెట్ మూవీ మనకి ఆ క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్లో అర్థమైపోతుంది అన్నమాట మొత్తానికి అది చాలా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అంటారు కదా సో అలాంటి క్వాలిటీ మాత్రమే ఉంటుంది ఏదో ఫీచర్ ఫిల్మ్ థియేటర్ చూ థియేటర్లో చూస్తే మాత్రం ఇది డెఫినెట్లీ ఎవరికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఆ క్వాలిటీ అన్నది అక్కడే చాలా తగ్గిపోయి ఉన్నది అనమాట దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు బట్ స్టోరీ వైజ్గా అండ్ స్క్రీన్ ప్లే అవన్నీ కూడా నాకు బాగానే అనిపించాయి డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు అండ్ ఇందులో మెయిన్గా ఏదైతే కాన్సెప్ట్ చూపించారో ఇప్పుడు చాలా మంది సైకోటిక్ బిహేవియర్ కానీ వాళ్ళ బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది చూపించేది అది నాకు నచ్చింది ఎందుకంటే ఇందులో ఈ అబ్బాయికి లాగా సైకోటిక్ బిహేవియర్ బిహేవియర్ రావడానికి వాళ్ళ మామ్ కూడా ఒక రీజన్ అనమాట అంటే ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడం ఎక్కువ ఈ క్రైమ్ నావల్స్ ఈ సైకో నావల్స్ ఇవన్నీ చదవడం సో అవి బాగా ఇంపాక్ట్ ఉంటాయి అనమాట దానివల్లే ఆ బేబీ కూడా అదే ఎన్వైరన్మెంట్ ఉండడానికి ఇష్టపడతారు సో ఎప్పుడైనా ప్రెగ్నెంట్ లేడీ అన్న వాళ్ళు అందుకే ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని హ్యాపీగా ఉండాలి మంచిగా ఆలోచించాలి అంటారు కదా సో అలా లేకపోతే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అన్నదే మనకి ఈ మూవీలో చూపించారు నాకు ఆ వే ఆఫ్ కాన్సెప్ట్ ఏదైతే చూపించారో అది నాకు బాగా నచ్చింది సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఈ వీడియో మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ నా ఛానల్కి సబ్స్క్రైబ్